నా పేరు వారాడ రామారావు నేను మ్యాథ్స్ అసిస్టెంట్గా గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నాను మా మిస్సెస్ కూడా ఎలిమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు మాకిద్దరు పిల్లలు రెండు వేల ఇరవై ఒకటి జేఈ అడ్వాన్స్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మా చిన్నబ్బాయి వారాడ మహంతనాయుడు ఓపెన్ కేటగిరీలో ముప్పై ఎనిమిదవ ర్యాంక్ వచ్చింది ఓబీసీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది దీనికి ప్రధానమైనటువంటి కారణం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూటే ప్రధానంగా మేము మాది శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆందవలస మండలము అందులో ఒక మీసాలపేట అనేది ఒక చిన్న అది ఇరవై ఐదు ఇల్లు ఉంటాయి మా ఊళ్ళో మేము ఇద్దరు అన్నదమ్ములు టీచర్స్ని మేము అక్కడి నుంచి టీచర్స్ వృత్తి వృత్తిపరంగా పక్కన ఉన్నటువంటి పట్టణం రాజాం పట్టణం వచ్చిస్తాము అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నాము అయితే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాకు శ్రీచైతన్యలో చదివినటువంటి ఒక స్టూడెంట్ ఒక టీచర్ గారి బాబు ఉదయ్ కుమార్ మేషారు వాళ్ళ బాబు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ట్వంటీ ఎత్ ర్యాంక్ వచ్చింది అది వాళ్ళ పేరెంట్ దగ్గరికి వెళ్ళి ఎలా సాధ్యం అని చెప్పేసి మేము మా ఇద్దరు భార్యభర్తలం వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తే మీరు మీ పిల్లలు ఐఐటీలు చేయించాలంట ఇండియాలో టాప్ మోస్ట్ అయినటువంటి బొంబాయి ఢిల్లీ చెన్నై అయినటువంటి ఐఐటి కాలేజీలు జాయిన్ చేయాలంటే మీకు ఒకే ఒక సంస్థ శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ చేస్తే మీకు అది సాధ్యం అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం వాళ్ళ దగ్గర పిల్లలతో ఇంటర్వ్యూ తీసుకొని అక్కడి నుంచి మా పిల్లల్ని అప్పటి నుంచే జాగ్రత్తగా ప్లాన్ చేసి పిల్లలకి ఇన్స్పిరేట్ చేశాము ఆ విధంగానూ ఈ శ్రీ చైతన్య కాలేజీలో గోసాల బ్యాచ్లో వేద నివాస భవనంలో పెట్టడం జరిగింది చక్కనటువంటి ఫ్యాకల్టీ చక్కనైనటువంటి అడ్మినిస్ట్రేషను చక్కనటువంటి వాతావరణం ఫుడ్డు హెల్త్ అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా చూశారు కోవిడ్ టైంలో కూడా మా పిల్లల్ని ప్రతిరోజు కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా జాగ్రత్త తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ ఫ్యాకల్టీ కానీ ఉన్నటువంటి సర్వెంట్స్ మిగతా ఫుడ్ విషయాల్లో అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ కోవిడ్ టైంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఇద్దరు పిల్లలు కూడా ఐఐటి ముంబై సిఎస్సి కంప్యూటర్ సైన్స్లో చదవడానికి మంచి ర్యాంకులను జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీ చైతన్య వాళ్ళ వల్లే మేము ఈ పేరు ప్రఖ్యాతులు మాకు వచ్చాయని చెప్పేసి మేము తల్లిదండ్రులు భావిస్తున్నాం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాము మా బాబు చిన్నవాడికి నాల్ ఫోర్త్ స్టేజ్లో జేఈ మెయిన్స్లో హండ్రెడ్ పర్సంటేజ్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో పదమూడవ ర్యాంక్ వచ్చింది ఓబీసీలో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది అలాగే ఏపీ ఎంసెట్లో కూడా సెకండ్ ర్యాంక్ వచ్చింది తెలంగాణ ఎంసెట్లో కూడా ఇరవై ఎనిమిదవ ర్యాంక్ వచ్చింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక మన శ్రీ చైతన్య ఇన్స్టిట్యూటే ఈ ఇన్స్టిట్యూట్ వల్ల మా పిల్లలకి వచ్చిన ర్యాంక్ వల్ల మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది శ్రీ చైతన్యంలో జాయిన్ అవ్వడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కారణం ఏంటంటే ఈ ఉత్తమ ర్యాంకులు యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి మంచి ఉత్తమ ర్యాంకులు తెప్పించినందుకు చక్కనటువంటి గైడెన్స్ ఇవన్నీ బాగా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రధాన కారణం ఈ రిజల్ట్స్ని చూసే వాళ్ళు ఎక్కువ మంది ఇన్స్పిరేట్ అయ్యి జాయిన్ అవుతున్నారు థ్యాంక్ యూ